స్తుతి ఆరాధన నిమిత్తము కీర్తన 18 మొదటి రెండు వచనాలు తర్వాత 28 నుంచి 35 వచనాలు ఉత్తర ప్రత్యుత్తరముగా చదువుకుందాం. మొదటి రెండు వచనాలు ఫస్ట్ 2 వర్సెస్ 18th సామ్ ఫస్ట్ 2 వర్సెస్ అండ్ దెన్ ఫ్రమ్ 28 to 35. యెహోవా నా బలమా నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెహోవా నా శైలమా నా కోట నన్ను రక్షించువాడు నా కిరీటము నా రక్షణ శృంగం నా ఉన్నత దుర్గము నా దేవుడు నిన్ను ఆశ్రయించుచున్నాను నా దుర్గము. ఇప్పుడు 28 నేను చదువుతాను, 35 వరకు మనం. నా దీపము వెలిగించువాడవు నీవే, నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగ్గా చేయును. దేవుడు యథార్థవంతుడు, యెహోవా వాక్కు నిర్మలము, తన శరణు తెచ్చు వారందరికీ ఆయన కేడము. నాకు బలము ధరింపచేయువాడు ఆయనే, నన్ను యథార్థ మార్గమున నడిపించువాడు ఆయనే. నా చేతులకు అందరం కలిసి 34 చదువును. నా చేతులకు యుద్ధము చేయ నేర్పువాడు ఆయనే, నా బాహువు దిగుపెట్టు. దేవుని నామ స్తోత్రములు. కొంచెంసేపు మనం మన దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ఏమై ఉన్నాడో అన్న దాన్ని బట్టి ఆయన్ను ఆరాధిస్తాం. గత వారం అంతట్లో దేవుడు మనకు చేసిన మేళ్లను బట్టి దేవుణ్ణి స్తుతించి గణపరచడానికి ప్రయత్నం చేద్దాం. ఆయన ఏమై ఉన్నాడు అంటే కీర్తనకారుడు మొదటి యెహోవా దేవుడు ఏమై ఉన్నాడు, ఆయన మన బలమై ఉన్నాడు, ఆయన మన శైలమై ఉన్నాడు, ఆయన మన కోట అయి ఉన్నాడు, ఆయన మన కేడమై ఉన్నాడు, ఆయన మన రక్షణ శృంగము, ఉన్నత దుర్గము, ఆశ్రయ. కనుక ఇవన్నీ కూడా దేవుడు మనకు ఆయన అటువంటి క్రియేక దేవుణ్ణి మనం తలుచుకొని దేవుణ్ణి మనం ఆరాధిస్తాం. ఈరోజు దేవుణ్ణి మనం స్తుతించడానికి ఏంటి, ఆరిపోయిన ఆత్మదీపాలను వెలిగించిన దేవుడు, మన రక్షణను బట్టి నా దీపం వెలిగించువాడు నీవే, నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగ్గా చేశాను. కనుక ఈరోజు మన సృష్టికర్త, మన రక్షణకర్త, మనం కాపాడే దేవుడిని బట్టి మనం దేవుణ్ణి స్తుతిస్తాం. ఆయన మన జీవితాల్లో చేసిన మేలులను బట్టి మనం దేవుణ్ణి స్తుతిస్తాం. తర్వాత ఆయన మనకు శత్రువుతో పోరాటం చేయడం కూడా మనకు నేర్పిస్తాడు. ఎందుకంటే మన జీవితం ఒక పోరాటం, ఆ పోరాటంలో శత్రువును జయించడానికి బలమిచ్చే దేవుడు కూడా ఆయనే. నాకు బలము ధరింపజేయవాడు ఆయనే, నా చేతులకు యుద్ధము చేయి నేర్పువాడు ఆయనే. అటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కనుక ఆ దేవుణ్ణి మనం స్తుతించి ఆరాధిద్దాం. ఆ దేవుడు మన జీవితంలో చేసిన మేళ్ళన్నింటిని బట్టి దేవుణ్ణి స్తుతించి ఆరాధిద్దాం. తలలు వంచి మనం అందరం దేవుని స్తుతిద్దాం. ఒక ఇద్దరు దేవుణ్ణి స్తుతించి అందరం కూడా గట్టిగా నోరిప్పి మనం దేవుణ్ణి స్తుతించవచ్చు. ఒక ఇద్దరు దేవుని గట్టిగా ప్రేరేపించబడిన వాళ్ళు దేవుని స్తుతించి ఆరాధించడానికి ప్రయత్నించండి. స్తోత్రం నాయన, స్తోత్రం, స్తోత్రం ప్రభువా, స్తోత్రం, నీకే వందనాలు. మా శైలము, మా కోట, మేము నమ్ముకొని మా దేవుడు, మమ్మల్ని రక్షించిన దేవుడు, కాపాడే దేవుడు, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, స్తోత్రం, స్తోత్రం నాయన. చెప్పిన కృపను బట్టి నీకు నాలు స్థుతిస్తూ తాలేసయ్యా, నేను చేసిన ప్రతి ఒక్క పాపాన్ని ప్రభా నీ పవిత్ర రక్తంలో కడి ప్రభా నిన్ను బిడ్డగా కూర్చుకుని ప్రభా మీరు నాకు ఇచ్చిన రక్షణ బట్టి నీకు నాలు స్థుతిస్తూ తాలేసయ్యా, ఇస్తులో ఉన్నామంటే కేవలం నీ కృపే నీ చాలే ప్రభా, అందరం బట్టి నీకు నాలుస్తూ తాలేసయ్యా, నా పట్ల మీ చేసిన ప్రతి మేలును బట్టి నీకు నాలుస్తూ తాలేసయ్యా, మా కేడుము మా శ్రేయము మా దుఃఖమైన నా దేవానికి నాలు స్థుతిస్తూ తాలేసయ్యా, నిత్యం పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని కొనియాడబడుచున్న నా దేవానికి నాలు స్థుతిస్తూ తాలేసయ్యా, అద్భుత కరడానికి నాలుస్తూ తాలేసయ్యా, ఆలోచన కర్తానికి నాలు స్థుతిస్తూ తాలేసయ్యా, ఎన్నో వస్తాలు ఎన్నో మేలు మా పట్ల మీరు చేసిన మండలికి నాలు స్థుతిస్తూ తాలేసయ్యా.
మీరు నా పట్ల చేసిన ఏమి ఇచ్చిన రుణస్థిరాలను ప్రభు కొద్ది స్థుతి అర్పణ మీకు అర్పిస్తున్నాను తండ్రి. మహిమాన్వితుడా, మహాపూజ్యుడ, గనుడ, గొప్ప దేవుడ, ఆశ్రయదుర్గమ, ఆధారమ, నీకే వందనాలు నాయన. ప్రభా, మీ నామాన్ని మహిమపరచడానికి మంచి సమయాన్ని ఇచ్చారు, మీకు స్తోత్రాలు. ప్రభా, ఎంతోమంది రాలేకపోయి ఉన్నారు ప్రభా, కానీ మాకు ఈ భాగ్యాన్ని ఇచ్చినందుకు మీకు వందనాలు నాయన. ప్రభా, మీరు ఇచ్చిన రక్షణను బట్టి వందనాలు ప్రభా, మీరు ఇచ్చిన పరిశుద్ధతను బట్టి, పరిశుద్ధాత్మను బట్టి వందనాలు నాయన. ప్రభా, మమ్మల్ని ప్రభా తండ్రి నేను మీ వాక్యంతో నింపుతున్నందుకు స్తోత్రాలు ప్రభా తండ్రి. మిమ్మల్ని ఆరాధించడానికి ప్రభా ఇటు భాగ్యాన్ని ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు ప్రభా. నైనా మీరు మమ్మల్ని ఎన్నుకున్నందుకు స్తోత్రాలు ప్రభా. ప్రభా, మీరు మమ్మల్ని తండ్రి నైనా సృజించినందుకు మీకు వందనాలు దేవా. ప్రభా, మీ యొక్క చిత్తానుసారం నడిపిస్తున్నందుకు మీకు వందనాలు ప్రభా తండ్రి. లోకానుసారంగా కాకుండా ప్రభా, మీ ఆత్మలో ప్రభా తండ్రి నైనా మీరు మమ్మల్ని గైడ్ చేస్తున్నందుకు మీకు వందనాలు ప్రభా తండ్రి. ఇక్కడ ప్రభా తండ్రి నైనా మేము చేస్తున్న ప్రతి పనిలో ప్రభా మీరు తోడుంటున్నందుకు మీకు స్తోత్రాలు నాయన. ప్రభా నాయనా, సర్వకృప మాపై ఉంచి ప్రభా మీ యొక్క సంపూర్ణతకై నడిపించుతున్నందుకు మీకు స్తోత్రాలు ప్రభా. మీ యొక్క ప్రభా రాజ్యంలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నందుకు మీకు స్తోత్రాలు ప్రభా తండ్రి. మేము చేస్తున్న పని పట్లలో ప్రభా సహాయం చేస్తున్నందుకు మీకు వందనాలు ప్రభా. లోకం వైపు కాక మేము మీ వైపు తిప్పడానికి ప్రభా మీ కృప ఇంకా చూపిస్తూ ఉన్నందుకు మీకు స్తోత్రాలు ప్రభా. ఈ యొక్క స్థుతి ఆరాధన ప్రభా మీ యొక్క పాద సన్నిధికి చేర్చుకోమని ప్రభా. మమ్మల్ని ప్రభా ఇంకా బలపడి ప్రభా మీ యొక్క రాజ్యానికి ప్రభా తండ్రి నేను మీ యొక్క సన్నిధిని ప్రభా నేను అందుకోవడానికి చేరడానికి సహాయం చేయమనేసి నమ్మ నడుచున్న మా ప్రభావం తండ్రి. దేవుని నామ స్తోత్రములు.